సభాధ్యక్షులు, జనగామ జిల్లా పార్టీ అధ్యక్షులు, మిత్రుడు మనసూర్ రెడ్డి గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాకందరికీ అభిమాన అన్న పెద్దలు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, మా ఇంటి ఆడబిడ్డ మా అక్క సీతక్క గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఈగ మల్లేశం గారు, అన్న గండ్ర సత్యనారాయణరావు గారు, గట్టు ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా అశోక్ గారు, జైపాల్ గారు, మిగతా మిత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనగామ జిల్లా నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సభ అవుతుందనుకుంటే సాయంత్రం 8 అయినా అన్నం తిన్నరు తినలేదు, కానీ జెండా పట్టుకొని అట్లనే నిలబడ్డారు సీకటి పట్టుంటే కూడా. ఎందుకంటే ఓ పూట అన్నం తినకపోయినా సరే తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెట్టాలని మీ పట్టుదలను చూస్తుంటే ఎవరైనా మీకు తల వంచి నమస్కారం చెప్పక తప్పదు. పాత్రికేయ మిత్రులు కూడా ప్రధాన ప్రతిపక్షాలు బలహీన పడుతుంటే, ప్రభుత్వం పేద ప్రజల మీద దాడులు చేస్తుంటే, తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే తమ సహకారాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తమ ప్రత్యేకమైన కృషిని చేసిందో, ఇవాళ ప్రజల పక్షాన ప్రతిపక్షాలను నిలబెట్టడానికి తిరిగి తమ కళానికి తమ గళానికి పదును పెట్టి ప్రజల మధ్యలోకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, ఇంతకుముందు మిత్రుడు బొత్స సింగ్ చెప్పాడు, తెలుగుదేశం పార్టీ ఒక్క కార్యకర్త అంటే అవతల పార్టీలకు 100 కార్యకర్తలకు సమానం అని చెప్పి, అది 100కి 100% నిజం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చూసినా పసుపు పచ్చ జెండా చూసినా కేసీఆర్ కు సలిజరం వచ్చి మోకాళ్ళల్లో వణుకు పుట్టారు. ఎందుకు నా మీద కోపమయ్యా కేసీఆర్ కంటే, శాసనసభ మొదలైనప్పుడు మొట్టమొదటి రోజు పసుపు పచ్చని షర్టు పసుపు పచ్చగంటే కేసీఆర్ కళ్ళు మండేటట్లాంటి షర్ట్ వేసుకొని నేను అసెంబ్లీ పోతే కేసీఆర్ ఒక్కసారిగా పసుపు పచ్చ అన్ని చూడంగానే ఎక్కడో గుండెల్లో కలుక్కుమంటది కాబట్టి ఇవాళ నా మీద కక్ష కట్టిన. ఏమడిగినాయా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమన్నా అడిగినావా? ఆయన బతుకమ్మ సీరలల్లో ఆయన బిడ్డ కొడుకు వాటాలలో మనం ఏమైనా కోటాలు అడిగినవా? వాళ్ళ అల్లుడు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద కాంట్రాక్టులలో ఏమైనా కమిషన్లు అడిగినమా? టీ న్యూస్ లో ఏమైనా పార్ట్నర్షిప్ అడిగినమా? గుమస్తా తెలంగాణలో ఏమైనా పేపర్ పుణ్యానికి ఏమైనా అడిగినవా? లేదా గజ్వెల్లో ఆయన ఫామ్ హౌస్ లో ఏమైనా గుంట భూమి అడిగినవా? ఏమడిగినాం మనం? బిడ్డ ఎన్నికలప్పుడు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం జనగామ జిల్లా ఇవ్వమని అడిగినాం తప్ప ఆయన అయ్యో అడిగినవా? జనగామ జిల్లా ఎందుకయో బిడ్డ, లేకపోతే జనగామ చౌరస్తలను కాలిట్లో పెట్టవో చూస్తామన్నాం తప్ప మనం ఏమన్నా పోయి గజ్వెల్ల సిద్దిపేటలో చిత్తమడగలేమన్నా ఆయన ఇంటికాడ ఏమన్నా మనం చేయగలిగినవా? ఇవాళ మనం గది అడుగుతున్నాం కాబట్టి కేసీఆర్ కి ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే భయం. ఇవాళ ఈ ప్రాంతం నుంచి నీళ్లు కొల్లగొట్టడానికి మద్దూరు మండలాన్ని తీసుకెళ్లి సిద్దిపేటలో కలుపుకున్నాడు. ఇవాళ మీ మనోభావాలకు వ్యతిరేకంగా ఇవాళ అక్కడున్న తీసి ఇక్కడేసి, ఇక్కడున్న తీసి అక్కడేసి, ఎక్కడేసిందో ఆయనకే అర్థం కాక పాత 10 జిల్లాలకే ఇన్ఛార్జ్ మంత్రులు వేసుకునేంత దిక్కుమాల ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ఉన్నాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదంటే అర్థం చేసుకోండి. ఇవాళ కేసీఆర్ 31 జిల్లాలు వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నవా 31 జిల్లాలని ఒక ఆయన అడిగాడు. ఏం లేదయా, ఆంధ్రోలకు 1, 3 ఉన్నాయి కాబట్టి మనకు 3, 1 వేసిన తిరిగేసి పెట్టిన తప్ప మాట్లాడలేదు అని చెప్తున్నాడు.
ఏదన్నా ఒక నిబద్ధత ఉండాలి, ఒక కొలబద్ధ ఉండాలి.